ఇంతకుముందు ధ్యానించిన అధ్యాయంలోని ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనాన్ని, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాట్ల గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మును సంక్షేపంగా వ్రాస్తే, మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించిన నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకోనగలరు. క్రీస్తు మర్మమును గురించిన జ్ఞానాన్ని ఈ మధ్యలో చెప్పాలని కొద్ది మాటలతో నేను ఆశపడుతుంటున్నాను. ఇంతవరకు క్రీస్తు దేవదర్శనం అనే విషయాన్ని మాట్లాడుకున్నాము. ఆ దర్శనం ఎటువంటి దర్శనం లభించిందో అది మాట్లాడుకున్నాము. ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే, ఎటువంటి దర్శనం నాకు లభించింది, దానిలో గల జ్ఞానం ఎటువంటిది, క్రీస్తు మర్మంలో గల జ్ఞానం ఎటువంటిది అనే విషయాన్ని అపొస్తలుడైన పౌలు కొద్ది మాటలతో దాంట్లో రాసి ఉన్నాడు. కానీ ఎన్ని ఉంటే తన హృదయంలో, ఎన్ని తలంపులు ఉంటే తన హృదయంలో ఆ ఒక్క మాట రాసుకున్నాడంటే దాని వెనుక పుట్టుపూర్వత్వాలు ఎన్ని ఉంటాయో, ఆ ఎన్నో మాటలకి కనెక్టివ్గా వర్డింగ్ అనమాట అది. ఎన్నో వాటికి కనెక్టివ్గా ఆ వర్డింగ్ ఏంటంటే, నాకు కలిగిన జ్ఞానాన్ని మీరు గ్రహించుకోగలరు. ఎటువంటి జ్ఞానం ఇవ్వబడింది అతనికి, సామాన్యమైన జ్ఞానం కాదు. క్రీస్తు రహస్యం, క్రీస్తు సిలువ యొక్క మర్మంలో కలిగిన జ్ఞానం గ్రహించుకోగలగటానికి, ఆ సిలువను ఎంత అర్థం చేసుకుంటారో అంత గ్రహించుకోగలుగుతారు, లేకపోతే గ్రహించుకోలేరు. క్రీస్తు విలువను, క్రీస్తు సిలువను ఎంత గ్రహించుకోనగలుగుతారో, ఆ జ్ఞానాన్ని అంత గ్రహించుకోనగలరు, లేకపోతే సాధ్యం కాదు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప, ఆ కృపలో దేవుని గురించిన మర్మం, ఆ మర్మంలో క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం ఎట్టిదో అనే విషయాన్ని తన దాంట్లో మాట్లాడుతూ ఉంటున్నాడు. దాంట్లో ఆ వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక, అంతర్యంలో క్రీస్తు యొక్క రహస్య ప్రేమ ఒక హృదయంలో ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడైనా ఉంటుందండి ఖచ్చితంగా, ఒక హృదయంలో ప్రభువుని కలిగిన హృదయంలో అంతర్యంలో ఒక రహస్యమైన ప్రేమ ఉంటుంది, ఉండి తీరుద్ది. అది అందరూ నిద్రపోతున్న సమయంలో కానీ, తన ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో కానీ ఆ హృదయం ప్రభుతో ఏకమవడానికి ప్రారంభించబడుతుంది. ఆ ప్రేమను అనుభవించడానికి మరొకసారి హృదయం వేదన పడుతుంది. అంతర్యంలో రహస్య ప్రేమ ఎటు వెళ్ళదు, ఏ వైపుకు వెళ్ళదు. తన హృదయంలో ఏ తలంపులు ఉన్నాయో, సేవ పరిపక్వత చెందకపోవచ్చు, ఒకటి. రెండు, సేవ అభివృద్ధి చెందకపోవడం లేదు, పరిపక్వత లేదు, రెండు అభివృద్ధి లేదు. మూడవది కుటుంబ వ్యవస్థ కావచ్చు. కుటుంబ వ్యవస్థలో ఎన్నో అల్లకల్లోలు సంభవిస్తాయి. కుటుంబ వ్యవస్థలో దుష్టుడు ముట్టడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి సమయంలో సంఘాలను గురించిన చింత కావచ్చు. ఆ విషయంలో ఒక తల్లి కానీ ఒక సేవకుడు కానీ ఆ రహస్య స్థానంలో ప్రభు దగ్గరికి వెళ్ళి ఎంత వేదన పడి కన్నీరు కాలుస్తారంటే, ఒకటే కన్నీరు అంతే. ఏం అడగరు, ప్రభువా ఇది చేయి అది చేయని అడగరు, ఇది కావాలని అది కావాలని అడిగేది కాదు. అది ఒకటే వేదనతో కూడినటువంటి ఆ కన్నీరు, ఆ రహస్యం, ఆ కన్నీటిలో అంతకుముందు చెప్పిన విషయాలు, క్రీస్తు గుణగణాలని పొందినటువంటి హృదయం తిరిగి ఆ కన్నీరు ఆ గుణగణాలను తాగుతుందో తెలియదు. క్రీస్తు ప్రేమను అనుభవించిన హృదయం తిరిగి ఆ కన్నీరు ప్రభు ప్రేమను తాగుతుందో తెలియదు. పరిశుద్ధ జీవితాన్ని జీవించలేక ఆత్మలో ఆ కల్మషాన్ని ఎదుర్కొనలేక వేదన పడుతుంటే, పరిశుద్ధుడు తన పరిశుద్ధతతో తన హృదయాన్ని కప్పుతున్నప్పుడు ఆ స్థాయి ఎటువంటిదో తనకి, క్రీస్తుకి మాత్రమే తెలుసు, మరెవరికి కూడా తెలియదు. అటువంటి స్థాయిలో జ్ఞానం యొక్క రేఖలు ఆత్మలో ప్రకాశిస్తాయనే సంగతి తనకి, క్రీస్తుకు మాత్రమే తెలుసు, మరెవరికి కూడా తెలియదు. ఆ రహస్యం క్రీస్తు యొక్క శిలువానుభవంలో, ఆ ప్రత్యక్షతలో లభించినటువంటి, దివ్య దర్శనంలో లభించినటువంటి ఆ జ్ఞానరేఖలు తిరిగి తన హృదయంలో ప్రకాశించడానికి, తన అంతర్యం క్రీస్తుని సమీపించినప్పుడు ఆ జ్ఞానరేఖలు తిరిగి తన హృదయంలో ప్రకాశిస్తాయి. ఎలా ప్రకాశిస్తాయంటే, క్రీస్తు యొక్క గుణగణాలలో ఆ హృదయం ప్రకాశిస్తూ ఉంటున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు ఆ జ్ఞానరేఖలు తన కన్నీళ్ళల్లో, తన అంతరంగంలో క్రీస్తు గుణగణాల ద్వారా ప్రకాశిస్తాయి. అందుకోసం ఆ గుణగణాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. యాకోబు రాసిన పత్రిక దాంట్లో రాయబడి ఉంది, ఈ జ్ఞానము పై నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలాలతో నింపబడినటువంటిది. ఆ జ్ఞానం పైనుంచి దిగి వచ్చేటటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం అది
ఎవరికి ఇచ్చాడు దేవుడు? పైనుండి దిగి వచ్చింది ఆ జ్ఞానం. పరిశుద్ధుని యొక్క జ్ఞానం, పరిశుద్ధుని యొక్క జ్ఞానం, అది పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనది జ్ఞానం. సమాధానంతో, అది కనికిరంతో, ఎన్నో ఫలాలతో అది నింపేటటువంటిది ఆ జ్ఞానం. జ్ఞాపకం చేసుకోండి, యాకోబు పత్రికలో రాయబడి ఉంది. ఈ జ్ఞానం సంఘ సేవ కోసం చాలా ఉపయోగపడాలి. ఈ జ్ఞానం సంఘ సేవ కోసం, అదేంటి, సంఘం యొక్క నానా విధమైన జ్ఞానం కోసం. ఈ నానా విధమైన జ్ఞానం కూడా ఎన్నోసార్లు మాట్లాడాను, కానీ ఒకసారి మాట్లాడింది, ఒకసారి మాట్లాడలేదు. ఒకసారి టచ్ చేసింది, ఒకసారి టచ్ చేయలేదని నాకు బాగా తెలుసు. ఒకసారి మాట్లాడింది, ఇంకోసారి మాట్లాడటానికి దేవుడు కొన్నిసార్లు అనుమతించినా సరే, మరికొన్నిసార్లు నేను మాట్లాడలేదని నాకు బాగా తెలుసు. ఈ జ్ఞానం, ఈ జ్ఞానంతో సంఘం కట్టబడాలి. మొట్టమొదటి ఏ జ్ఞానంతో కట్టబడాలంటే, క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క ప్రోక్షణతో. తర్వాత అంతరాత్మ పరిశుద్ధపరచబడినప్పుడు రక్షణ యొక్క ఔన్నత్యంతో. తర్వాత రక్షణ మార్గాల్లో ప్రకాశించిన జ్ఞానంతో. ఒకటైతే అంతర్యంలో రహస్య ప్రేమలో క్రీస్తు గుణగణాలు ప్రకాశించినప్పుడు దానిలో జ్ఞానరేఖలు, ఎటువంటి జ్ఞానరేఖలు ప్రకాశిస్తాయంటే, అది నేను ఎలా చెప్పడానికి నాకు సాధ్యపరచబట్టలేదు. అది ఎఫెసీ రాసిన పత్రికలు అంటాడు, విశ్వాసము జ్ఞానము అంటాడు రెండు. అంటే ఒక వ్యక్తి విశ్వాసం యొక్క ఫలం అనుభవించగలది జ్ఞానం యొక్క రేఖలో, ఆ యొక్క అవే రేఖల్లో, సమాంతర రేఖల్లో, ఒకే చోట ప్రకాశించిన రేఖల్లో, ఇటు విశ్వాసము ఇటు జ్ఞానము రెండింటి మధ్య ప్రకాశించిన ఆ జ్ఞానపు రేఖల్లో రెండవది. మూడవది క్రీస్తు యొక్క రహస్య ప్రేమలో, అంతర్యంలో ఆ ప్రేమను ఏ మనుష్యుడు ఎవరు వర్ణించలేరు, ఎవరు కూడా వర్ణించలేరు. ఏ మానవుడు, ఏ పరిశుద్ధుడు వర్ణించగలిగినటువంటిది కాదు అది. ఆ గడియల్లో ఒక కన్నీళ్ళు తప్పితే మరొకటి రావు అని మరలా చెప్తున్నా, ఒక కన్నీళ్ళు తప్పితే మరొకటి రావు. ఆ కన్నీటి దారుల్లో ఎన్నో విషయాలు ఆత్మకు స్పష్టమవుతాయి, ఎన్నో విషయాలు ఆత్మకు స్పష్టమవుతాయి. ఎంతో జ్ఞానము ఆత్మలో కుమరించబడుతుంది, ఎన్నో విపులీకరించబడతాయి, ఎన్నో మార్గాలు తెరవబడతాయి, పరిచర్య నూతనపరచబడుతుంది, నూతన ఆత్మ నూతన జ్ఞానం ఆత్మలో ప్రకాశిస్తుంది, అటువంటి సత్యంలోనికి ఆత్మ నడిపించబడుతుంది అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా రెండు మూడు చెప్పాను. ఈ జ్ఞానం అనేది పరిశుద్ధుల్ని ఏకం చేస్తుంది. అది ఎఫెసీ రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో ఆఖరి వచనాల్లో క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకున్నటకు అంటాడు. దాంట్లో క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు శక్తి గల వారు కావాలి. ఎందుకంటే దానిపైన రాస్తాడు, దేవుని సంపూర్ణతలో పూనులగునట్లుగా ప్రేమెందు వేరుపారి దాని పొడుగు లోతు ఎత్తు వెడల్పెంతో గ్రహించుకునటానికి జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను. బా, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. ప్రేమ అనేది జ్ఞానానికి మించిపోయింది. జ్ఞానానికి మించింది సమాధానమైతే, జ్ఞానానికి మించింది క్రీస్తు ప్రేమ. ఈ క్రీస్తు ప్రేమలోనికి ఆ హృదయం విప్పారుతుంది. ఎలా విప్పారుతుందంటే, అసలు క్రీస్తు సిలువ యొక్క ప్రేమను చూసి అంతరంగం ఇలా తెరుచుకుంటుంది. ఇలా తెరుచుకున్నప్పుడు అసలు దాంట్లో ముడత అయినను, మత్స్యనను, కళంకమైనను, డాగునను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ కలిగిన సంఘం గాను ఆయన తన ఎదుట ఎలా నిలబెట్టుకోవాలనుకున్నాడో అలాగా తన హృదయాంతరంగం క్రీస్తు ప్రేమ ఎదుట ఒక అతీతమైన దైవికమైన మహిమతో ఒక పుష్పం నింపబడినప్పుడు, ఒక పుష్పం యొక్క రేఖలు విప్పారుతాయో, అలాగే ఆత్మ యొక్క రేఖల్లో క్రీస్తు యొక్క మహిమ ప్రకాశించినప్పుడు జ్ఞానం విప్పారుతుంది. ఈ జ్ఞానం ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, సంఘానికి ఉపయోగపడుతుంది. ఆ జ్ఞానం సంఘం కట్టబట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ సంఘాన్ని కట్టడానికి అతీతమైన జ్ఞానం ఆత్మకు అందించబడకపోతే సంఘం ఏ విధంగా కూడా పరిశుద్ధ మార్గాల్లో ప్రకాశించినటువంటి దైవిక పుష్పం వలె ప్రకాశించడానికి అది సాధ్యపరచబడదు. అది ఎఫెసీ రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఆఖరి భాగం రాస్తాడు. దాంట్లో దాని పొడుగు లోతు ఎత్తు వెడల్పు ఎంతో గ్రహించుకున్నటకు దాని పొడుగు తెలుసుకోండి, దాని లోతు తెలుసుకోండి, దాని వెడల్పు తెలుసుకోండి, దాని ఎత్తు తెలుసుకోండి. ఆ ప్రేమ ఈ పొడుగు లోతు వెడల్పు ఎత్తు గ్రహించుకోలేరు. గ్రహించుకోవడం మానవ జీవితం చాలదు. అది గ్రహించుకోవడానికి చాలదు. ఈ మానవ జీవితంలో ప్రకాశించినటువంటి ఈ ఉన్నతమైన దివ్య దర్శనం, ప్రేమ అనే ఆ దర్శనం అపోస్తలైన పౌలు అంటున్నాడు. ఆ ప్రేమలో, ఆ యొక్క
దర్శనంలో ఆ యొక్క ఆ దర్శనంలో దాంట్లో రాస్తాడు ఆయన, ఆ దేవుని క్రీస్తు యొక్క మర్మం దేవదర్శనం వలన నాకు ఎలా లభించింది, దాంట్లో ఇది నాకు బయలుపరచబడింది, దాన్ని బట్టి మీరు గ్రహించుకోండి నాకు కలిగిన జ్ఞానం ఎటువంటిదో. అంటే మీరు గ్రహించుకోండి సంగమా, మీరు గ్రహించుకోండి ఈ జ్ఞానం పైన దిగి వచ్చింది, ఈ భూమిపై ఉన్నటువంటి జ్ఞానం కాదు ఈ జ్ఞానం. జ్ఞానానికి మించినటువంటిది క్రీస్తు ప్రేమ అంటున్నాడు మరలా. జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమలో ఎన్ని విడినేమో ఆలోచించుకోండి. జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమలో ఎన్ని సత్యాలు దాచబడి ఉన్నాయంటే, ఇన్ని సత్యాలు నేటి పరిశుద్ధులకు ఇవ్వగోరి క్రీస్తు పొడుగుని వెడల్పుని లోతుని ఎత్తు గ్రహించుకోవడానికి పరిశుద్ధులలో కృమరించబడిన ఐశ్వర్యం ఏంటో అది గ్రహించుకోవాల్సమా? పరిశుద్ధుల యొక్క ఐశ్వర్యాన్ని కూడా నేను మీ ముందు పెట్టలేను ఆ విషయాన్ని కూడా. ఎందుకంటే అది ఒక వ్యక్తి అపురూపమైనటువంటిది, ఒక మాధుర్యాన్ని తెలియ చెప్పలేనటువంటి ఆ మాధుర్యాన్ని ఒక ఆత్మ అనుభవిస్తున్నప్పుడు నువ్వు తాగింది ఏంటి అంటే ఆ వ్యక్తి ఏం చెప్తాడు, ఏం చెప్పలేడు ఫలాందని చెప్పలేడు. అలాగే క్రీస్తు ఐశ్వర్యాన్ని ఒక వ్యక్తి ఆస్వాదిస్తుంటున్నప్పుడు, ఆ మాధుర్యాన్ని అందుకుంటున్నప్పుడు, ప్రేమలోని ఆ మాధుర్యాన్ని తన పొందుకుంటున్నప్పుడు, తన హృదయ కవాటాలు తెరుచుకున్నంతవరకు తెరుచుకుంటాయి, తర్వాత మూసుకుపోతాయి. ఎందుకంటే అది ఇప్పి చెప్పలేడు. తన హృదయాంతరంగం ప్రకాశిస్తుంది, తన ముఖం సౌందర్యం ప్రకాశిస్తుంది, తనలో ఉన్న పరిశుద్ధమైనటువంటి ఆ రేఖలు ప్రకాశిస్తాయి, దానిలో మకరందం ఇప్పారుద్ది, ఆ మకరంధం అనేక ఆత్మలకు దప్పికి తీరుస్తుంది. అది మకరంధం, అది జీవమాధుర్యం, తేనె మకరంధం, అది తేనె మాధుర్యం, అనేక ఆత్మలకు అది అనేక ఆత్మల్ని తృప్తిపరిచే మాధుర్యం. సంఘ సేవలో నేటి పరిశుద్ధునికి ప్రభు ఇచ్చేటటువంటిది ఆ ఫలం, అది ఆత్మఫలంలో అది ఇమిడి ఉంది. ఏ ఫలమైనా కానివ్వండి, ఆత్మఫలములో దాచబడిన ఈ ఫలంలో కాకపోవచ్చు, కానీ ఒక ప్రత్యేకమైన ఆత్మఫలాన్ని ప్రభు నా ఆత్మకి ప్రభు ఆయన ఇవ్వడానికి ఆయన పరిశుద్ధుడైన దేవుడు, సంసిద్ధుడైనటువంటి దేవుడు ఆయన అనే సత్యం అది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసం ఎఫెసీ రాసిన పత్రిక మూడో అధ్యాయంలో నానా విధమైన జ్ఞానం, సంఘానికి నానా విధమైనటువంటి జ్ఞానం, ఈ నానా విధమైన జ్ఞానం చేత సంఘం కట్టబడాలని ప్రభు ఇక ఉద్దేశించాడు. అంతకుముందు చెప్పాను నానా విధమైన రాళ్ళు, నాకు ఒక్కరు కూడా జ్ఞాపకం లేదు ఏం చెప్పాను కూడా, నానా విధమైనటువంటి రాళ్ళు, వైడూర్యాలు, పచ్చలు, ఎన్నో మహిమలో ప్రకాశించినటువంటి రాళ్ళు, భూలోకంలో ప్రకాశించిన నేను కాదంటం లేదు, కానీ అవి మహిమలో ప్రకాశించిన రాళ్ళు కొన్ని. ఆ రాళ్ళు అవి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన మహిమ శరీరంలో ప్రకాశించినటువంటి దైవిక సంపద, ఆయన రక్తములో అవి ప్రకాశించే పునరుత్థాన మహిమ ప్రకాశించినప్పుడు రక్తపు కోణాల్లో ఈ మహిమ కోణాల్లో ఆ సంపద ప్రకాశించింది. అది చెప్పడానికి సాధ్యపడద్దు. అది నేటి సంఘానికి నానా విధమైన జ్ఞానముగా అది చెక్కబడాలని ప్రభు ఉద్దేశించాడు. అంటాడు అపొస్తలైన పౌలు, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండాట్లు స్వార్థ ప్రకటించాలని తన యొక్క ఉద్దేశం. క్రీస్తు సిలువ వ్యర్థం కాటానికి వీలేదు. స్వార్థ ప్రకటించినప్పుడు క్రీస్తు సిలువలో ఉన్నటువంటి ఆ శక్తిని ప్రకటించకుండా స్వార్థ ప్రకటించడానికి అది సాధ్యపరచబడదు. ఆ మహిమా శక్తి, అద్వితీయమైనటువంటి శక్తి, అది నేటి సంఘాన్ని కట్టడానికి ప్రభు ఇచ్చినటువంటి శక్తి, పునరుత్థానం యొక్క మహిమలో ఎలా ప్రకాశించిందో, ఒక వ్యక్తి నీతి మంత్రుడిగా తీర్చబడటానికి పరిశుద్ధ రక్తంలో పునరుత్థానంలో ప్రకాశించినటువంటి ఆ దివ్యమైనటువంటి కాంతి ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు. ప్రభు మన జీవితాల్లో ఆ యొక్క శక్తి నింపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవాల్సింది. తర్వాత ఈ సంఘానికి ఇటువంటి జ్ఞానం ఇవ్వబడింది. సంఘం ఈ జ్ఞానంతో కట్టబడాలి సుమా. సంఘం ఈ జ్ఞానంతో కట్టబడకపోతే సంఘంలో పరిశుద్ధులు ఎవరు? సంఘంలో పరిశుద్ధ స్తంభాలు ఎక్కడా? జ్ఞానాన్ని బోధించే పరిశుద్ధుల స్థానం ఎక్కడా? పరిశుద్ధ సంఘాలు స్తంభాలు సంఘానికి మూలమైనగా నిలబడతాయి. ఈ జ్ఞానంతో కూడినటువంటి ఈ మార్గాలు, అటువంటి మార్గాల్ని ప్రభు మన నుండి ప్రభు ఆశపడుతుంటున్నాడు అనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ఈ ఐశ్వర్యాన్ని ప్రభు అంటున్నాడు అపొస్తలుడైన పౌలు, ఈ ఐశ్వర్యాన్ని అన్యజనులలో నేను ప్రకటించడానికి అంటున్నాడు. ఈ అనుజనులను ప్రకటించడానికి ప్రభువు నాకు కృప ఇచ్చాడు. ఎందుకంటే అనుజనుల్లో స్వార్థ ప్రకటించబడాలి,
ప్రకటించాలి. ఎలా ప్రకటించబడ్డాయి అప్పుడు అరణ్యంలో సువార్త? ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు. ఏంటి, అపోస్తలుల ద్వారా ప్రభు జరిగించిన తర్వాత అపోస్తలు పరిచర్యలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగినాయి. అనుజనుల్లో సువార్త విస్తరించడానికి ప్రభు అనుజనుల్లో విస్తరించడానికి అనుకోండి, యూదుల్లో విస్తరించడానికి అనుకోండి, ఎవరిలో విస్తరించడానికైనా ఆయన మహత్తరమైన శక్తిని అద్భుత కార్యాల ద్వారా, ఆశ్చర్యకరమైన కార్యాల ద్వారా ప్రభు విస్తరింపజేశాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఒక వ్యక్తి రక్షణ పొందాడంటే, రక్షణ బాహుళ్యాతంలో కలిగిందంటే, విస్తరించిందంటే, దాన్ని పొందడానికి ఎలా పరిగెడతాడంటే, దాంట్లో దాని అంతమేంటో చూడాలి. దాని అంతమేంటో చూడాలంటే ఈ రక్షణలో అతను ఫలించాలన్నమాట అర్థం. ఈ రక్షణలో అతను ఫలిస్తేనే ఈ రక్షణలో ఉన్న అంతం అంటాడు అపొస్తలుడైన పౌలు. గురి యొద్దకి నేను పరిగెడుతుంటున్నాను అంటే ముందున్న వాటి కొరకే వేగిరపడుచు, దేవునికి అత్యున్నతమైన బహుమానం నేను పొందుకోవాలని, సమస్తం నష్టపరుచుకుని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను, నేను సమస్తాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు దాంట్లో అపొస్తలుడైన పౌలు దాంట్లో. అందుకోసం పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు అంటాడు అక్కడ, మళ్ళీ అంటాడు క్రో, అటువంటి అత్యల్పుడిని నేను, పరిశుద్ధుడి అని పిలవటానికి నాకు యోగ్యత లేదు. ఎందుకంటే ఎటువంటి వ్యక్తిని నేను అని అర్థం, ఎటువంటి వ్యక్తిని నేను, నా వెనక చరిత్ర ఎటువంటిది, ఎటువంటి దుర్మార్గుణ్ణి అంటున్నాడు అనుకుంటున్నాడు తను, ఎటువంటి పాపాత్ముణ్ణి, ఎటువంటి పనులు చేశాను, అటువంటి వ్యక్తి నేను అపోస్తలను ఎలా పిలువబడతాను, అపోస్తలను పిలవటకు నేను నాకు యోగ్యత లేదు. కానీ ఒకటి మాత్రమే, నేనేమై ఉన్నానో ఆ కృపలో అయి ఉన్నాను, కృప వలన అయి ఉన్నాను. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అది ఆయన కృప ఏంటో అది నాకు ఇవ్వబడింది. ఎంత గొప్ప సంగతి అండి అది. నేను ఇప్పుడు జీవించే జీవితము, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా ప్రభు నిమిత్తం నేను జీవిస్తున్నాను, నన్ను ప్రేమించిన నా ప్రభు నిమిత్తం జీవిస్తున్నాను. నేనేమై ఉన్నానో నా దేవుని కృప వలన నేనై ఉన్నాను. నేను కృప, ఆ కృప ఏంటో అపొస్తలుని పౌలు చూస్తే అర్థమవుతుంది, లేదా అర్థమవదు. తర్వాత అందుకోసం నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను నేను అని అంటాడు దాంట్లో. అందుకోసమే ఆ కృపను గురించి, ఆ కృప గురించి ఎన్ని రాస్తాడంటే దాంట్లో ఆ కృప ఐశ్వర్యం గురించి, కృపా మహదైశ్వర్యం గురించి, తర్వాత పరిశుద్ధులేక ఐశ్వర్య. నా పదాలు కంటదా వచ్చేసినాయి. ఎందుకు కంటదా వచ్చినాయి అంటే ధ్యానించి చదివి పత్రికలు చదివి కంటదా వచ్చేస్తాయి నాకు ఇవన్నీ కూడా. ఎక్కడెక్కడ ఏ కృపా ఐశ్వర్యం ఉందో, ఎక్కడ ఏ కృపా మహదైశ్వర్యం ఉందో, ఎక్కడ ఏ పరిశుద్ధుల ఐశ్వర్యం ఉందో, తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటి, ఎక్కడ మహిమైశ్వర్యం ఉందో, ఇవన్నీ కూడా ఈ అధ్యాయాలు ఎలా పొందుపరచబడిందో, పరిశుద్ధి ఎవరికి ఇచ్చాడో దేవుడు ఈ పరిశుద్ధులకి, ఈ కృప ఐశ్వర్యంగా ఎలా మారిందో, పాపం విస్తరించిన చోట కృప ప్రవేశించింది, కృప ఐశ్వర్యంగా మారిపోయింది, అంధకారంలో కృప ప్రకాశించింది, అది మహిమైశ్వర్యంగా మారిపోయింది. తర్వాత ఆయన శిలువ యొక్క గాయాల్లో, ఆయన రక్తంలో కృప ప్రకాశించింది, పునరుత్థానం యొక్క మహిమలో మహిమైశ్వర్యంగా, మహిమ కలిగిన కృపగా మారిపోయింది. అందుకోసమే ఆ యొక్క క్రీస్తు అనేది, ఆయన పునరుత్థానం అనేది రెండు ఏకం చేయబడ్డాయి మానవ హృదయంలో. పరిశుద్ధుల హృదయాలు ఏకం చేయబడినప్పుడు ఈ పరిచర్య పరిశుద్ధులకు ఇవ్వబడిన పరిచర్య. పరిశుద్ధులు అత్యధికమైన పరిశుద్ధులుగా చేపట్టడానికి ఇవ్వబడినటువంటి ఈ పరిచర్య ఇది. ఇటువంటి పరిచర్యను ప్రభువు మనకి ఇచ్చాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. తర్వాత ఈ ఐశ్వర్యంలో నానా విధమైన జ్ఞానం ఈ ఐశ్వర్యంలో ఉంది. కృపా మహద ఐశ్వర్యం కానీ, పరిశుద్ధుల ఐశ్వర్యం కానీ. తర్వాత ఎఫెసీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడినటువంటి ఐశ్వర్యం కానీ చూడండి, దాని ఏమి రాయబడి ఉందో, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించ తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేవాలని. ఎటువంటి మహిమైశ్వర్యం దాచబడిందో 3వ అధ్యాయంలో ఎఫెసీ 18వ వచనంలో ఈ ఐశ్వర్యం కానీ. వీటన్నిటిలో ఎంత జ్ఞానం ఇమిడి ఉందంటే, ఈ ఐశ్వర్యంలో జ్ఞానం ఇమిడి ఉందంటే అసలు ఆలోచించుకోండి. ముందు నుంచి ఎలా చెప్పాను, ఇప్పుడు ఎలా ఏ స్థాయికి వచ్చాను, ఎన్ని ఒక వ్యక్తి జీవితంలో పొందుకున్నాడంటే దారులే పారుతుందంటే, దీంట్లో ఐశ్వర్యం గుప్తంగా దాచిపెట్టబడి ఉంది. ఐశ్వర్యం జ్ఞానం ఇందు గుప్తంగా దాచిపెట్టబడి ఉంది ఐశ్వర్యంలో. ఈ జ్ఞానం ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం ఏ మార్గాల గుండా ఐశ్వర్యం వచ్చిందో ఆ మార్గాల గుండా ఈ జ్ఞానం ప్రకాశిస్తుంది. ఆ మార్గాలకి తిరిగి వెళ్తుంది జ్ఞానం.
ఏ మార్గాలు కూడా ఈ కృపామహదైశ్వర్యం ఆత్మకు అందించబడిందో అదే మార్గం గుండా ఈ జ్ఞానం ప్రయాణిస్తుంది. అత్యధికమైన జ్ఞానం, సామాన్యమైన జ్ఞానం కాదు ఇది. పూర్వం పరిశుద్ధులకు ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి జ్ఞానం ఒకటైతే, నేటి పరిశుద్ధులకు సంఘానికి ఇచ్చినటువంటి జ్ఞానం మరొకటి. దేశానికి, ప్రవక్తలకి, లేకపోతే ఆ జనాంగానికి ఇచ్చినటువంటి ఐశ్వర్యం, గోత్రాలకు ఇచ్చినటువంటి ఒక ఐశ్వర్యం, క్రీస్తుని కూర్చినటువంటి ఐశ్వర్యం, ఆ యొక్క గుడారాలు కట్టబడితే ఇప్పుడు నేటి పరిశుద్ధులు క్రీస్తుని కూర్చినటువంటి మహిమైశ్వర్యంతో సంఘాన్ని కడుతున్నారు వీళ్ళు. ఆ గుడారాలన్నీ క్రీస్తు యొక్క ఐశ్వర్యం నింపబడ్డాయి. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో సంఘం క్రీస్తు యొక్క మహిమైశ్వర్యంతో సంఘాన్ని కట్టడానికి నేటి పరిశుద్ధుల్ని ప్రభువు నిలబెట్టుకున్నాడు. ఏ ఐశ్వర్యాన్ని పొందుకోగలిగారు? ఏ ఐశ్వర్యం హృదయంలో దాచబడి ఉంది? ఆ రహదారులు ఏవి? ఆ మార్గాలు ఏవి? తేజవంతమైన మార్గాలు ఏవి? తేజవంతమైనటువంటి ఆ యొక్క రేఖలు ఎక్కడ ప్రకాశిస్తున్నాయి? ఆ పరిశుద్ధిలో నుంచి నీ ప్రకాశించాల్సమ్మా, నీ అంతర్యంలో ఆ రక్తంలో ప్రకాశించాల్సమ్మా. ఆ రక్తంలో ప్రకాశించబోతే పునరుత్థాన మహిమ యొక్క ద్వారాలు, ఆ యొక్క రేఖలు నీ ఆత్మకు అందవు. నీ ఆత్మకు అందకపోతే జ్ఞానం నీ ఆత్మకు అందదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందే. తర్వాత నేను అన్ని పాయింట్స్ రాసుకున్నా, కానీ ఈ పాయింట్స్ ఏవి కూడా నేను మీ ముందు చెప్పలేకపోతుంటున్నాను. ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చిన తలంపుల్ని మీ మధ్యలో నేను పంచుకుంటున్నాను, కానీ మరొకటి ఏది కూడా మీ మధ్యలో నేను పంచుకోవడం లేదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే నాకు కలిగిన ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకోనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలం ముందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం మీదనగా అన్ని జనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం ముందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలువారై ఉన్నారన్నది. ఇక్కడ అపోస్తలైన పౌల యొక్క వేదన ఏంటంటే ఈ యొక్క అన్యజనులు, యూదులు ఇద్దరు సమాన వారసులు, ఈ వాగ్దానాల్లో వారసులు, క్రీస్తు ప్రేమలో వారసులు, క్రీస్తుకున్నటువంటి ప్రతి దానిలో ఈ యొక్క యూదులు, అన్యజనులు వారసులు. ఇది ఎప్పుడు బయలుపరచబడింది? అబ్రహం కాలం నుంచి బయలుపరచబడింది. అబ్రహం కాలం నుంచి యాకోబు దగ్గర నుంచి ఈ సత్యము బయలుపరచబడింది. ఎందుకంటే కారణం అంటే మీ అందరూ చెప్పారు, అది ఇంకా టచ్ చేయడం సమయం సరిపోదు. కనుక అబ్రహం దగ్గర నుంచి, యాకోబు దగ్గర నుంచి అన్యులు, యూదులు ఇద్దరు క్రీస్తులో సమాన వారసులు అనే సత్యం, ఆశ్రయపురాలు నిర్మించడం కూడా, దేవుడు దాసి సంతానం నుంచి కూడా రెండు ఆశ్రయపురాలను ప్రభు ఏర్పాటు చేస్తాడు. జ్ఞాపకం చేసుకోండి, 6 ఆశ్రయపురాలు పాత నిబంధనలో, 2 ఆశ్రయపురాలు దాసి గోత్రాల నుంచి, రాహేలు, లేయా ఆ వంశావళి నుంచి, దాంట్లో నుంచి రెండు ఆశ్రయపురాలు ప్రభు ఏర్పాటు చేస్తాడు. అర్థం చేసుకోవాల్సింది సత్యం. అది ఎండింగ్ వచ్చేపాటికి, కొత్త నిబంధనకు వచ్చేపాటికి ఆయనే ఆశ్రయపురం. సమస్త లోకానికి ఆ సిలువే ఆశ్రయపురం అయిపోయింది. ఆ సిలువ ఆశ్రయపురంలో 6 ఆశ్రయపురాలు, ఒక పక్క 3 నిలబడ్డాయి, ఒక పక్క 3 నిలబడ్డాయి. అర్థం చేసుకోండి, ఒక పక్క సిలువకు ఒక పక్క 3 నిలబడ్డాయి, సిలువకు ఒక పక్క 3 నిలబడ్డాయి. ఒక ఆశ్రయపురం క్రీస్తు. ఈ ఆరు ఆశ్రయపురాలు క్రీస్తులో దాచబడ్డాయి. ఈ సత్యాన్ని అపొస్తలుడైన పౌలు సిలువ యొక్క మర్మంలో కేంద్రీకరించబడ్డే సిలువ యొక్క మర్మంలో దాచబడిన ఈ సత్యాన్ని, ఈ జ్ఞానాన్ని గ్రహించుకోగలిగాడు తను తన ఆత్మ ద్వారా ప్రభువు జ్ఞానాన్ని పరిశుద్ధుల హృదయాల్లో నింపాడు ఆయన. ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం ఒక హృదయంలో ఇటువంటి ఉన్నతమైన మార్గాలు నడిపింపజేస్తుందంటే, ఈ జ్ఞానం ఎన్నో విషయాలు బయలుపరిచింది. జ్ఞానాత్మ, సత్యస్వరూపమైనటువంటి ఆత్మ ఈ జ్ఞానాన్ని బయలుపరిచింది ఆయన. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ యెషయా రాస్తాడు 11 అధ్యాయం అనుకుంటా, 9 అధ్యాయం. జ్ఞాన వివేకంతో కూడిన ఆధారముగా ఆత్మ, ఈ ఆత్మని నేటి పరిశుద్ధులకు ఇచ్చాడు ప్రభు. ఎప్పుడంటే తన హృదయం నిందారహితంగాను, పరిశుద్ధంగాను ప్రభు సన్నిధిలో కట్టబడుతున్నప్పుడు కూడా ఈ నిందారహితమైనటువంటి హృదయం, పరిశుద్ధమైన హృదయం, పాపంతో సంబంధం లేనటువంటి ఆ హృదయం, నీతి ఫలాలు ఫలించే ఆ హృదయంలో, మహిమ యొక్క ద్వారాలు తెరువబడి మహిమ యొక్క కాంతి ప్రకాశించే ఆ హృదయంలో తప్పకుండా ఈ జ్ఞానం ఆత్మకి అందుతుంది. ఈ జ్ఞానాన్ని ప్రభు నేటి పరిశుద్ధ సంఘంలో భద్రం చేశాడు ఆయన, సీల్ చేశాడు ఆయన. ఈ జ్ఞానం పరిశుద్ధులకు కావలసింది. జ్ఞానం పరిశుద్ధులకు ఆత్మీయ జీవితాన్ని కట్టబట్టడానికి, పరిశుద్ధులు తేజవంతం అవటానికి, పరిశుద్ధులు నీతిమంతులుగా తీర్చబట్టడానికి ఈ జ్ఞానం, దేవుడు నేటి పరిశుద్ధులకు ఇచ్చిన జ్ఞానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. సంఘం అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన దాంట్లో
ఒక శరీరం అంది సాటి అవయములను వాగ్దానములలో పాలివారునై ఉన్నారు అనేది దేవుడు కార్యకారియుగ తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించబడిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని అన్నాడు. అక్కడ ఎలా అంటున్నాడు, నేను ఎలా పరిచారకుడినయ్యానంటే ఈ సువార్తకు నేను పరిచారకుడినయ్యాను. సువార్త అంటే ఏంటి? ఈ సువార్తకు నేను పరిచారకుడినయ్యాను. సిలువ యొక్క మర్మాన్ని బయలుపరచడానికి, సిలువ యొక్క శక్తిని బయలుపరచడానికి, ఆ యొక్క క్రీస్తు యొక్క ఆ మర్మంలో జ్ఞానాన్ని బయలుపరచడానికి నేను దీనికి నేను పరిచారకుడినయ్యాను. నేను పరిచారకుడినయ్యింది దీనికోసం నేను పరిచారకుడినయ్యాను. నేను స్వార్థ ప్రకటించడానికి, దీన్ని బట్టి నేను స్వార్థ ప్రకటిస్తుంటున్నాను. అందుకోసం 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త అన్నాడు. దాంట్లో దేవుని మహిమ, దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు యొక్క మహిమ ఈ సువార్తలో ప్రకటించబడింది. అది జ్ఞాపకం చేసుకుంటుంది. అలా ప్రకటించబడిన సువార్తని ఒక వ్యక్తి చెప్పగలిగితేనే క్రీస్తు ఏంటో అని అర్థమవుతుంది లోకానికి. తనకు తెలియని విషయం లోకానికి ప్రకటించలేరు ఎవరు కూడా. తన అంతరాత్మలో క్రీస్తు ఏంటి అని హృదయం గ్రహిస్తేనే ఆ సువార్తలో మహిమగలిగినటువంటి సువార్త మహిమగలిగిన కాంతి ఆ సువార్తలో ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశిత నీ ఆత్మకు లభిస్తే సువార్తలో ఇతరుల ఆత్మకు లభిస్తుంది. అది క్రైస్తవత్వం. క్రీస్తుని గురించిన సత్యం అది చెప్పలేకపోతే ఒక వ్యక్తి క్రీస్తుని గురించిన సత్యం ఈ లోకంలో మరుగునించబడింది అనే విషయాన్ని నేటి పరిశుద్ధులు జ్ఞాపకం చేసుకోవాల్సింది. తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాల్సింది. అందుకోసం నేను ఈ సువార్తకు పరిచారకుండా నేను పరిచారకుండయింది ఈ సువార్తకి. క్రీస్తు మరణ పునరుద్ధానంలో నుండి ప్రకాశించిన ఆ సువార్తకి నేను పరిచారకుండయ్యాను. ఈ సత్యాన్ని ఎఫెసీ పత్రికలో రాశాడు, కొలసీ పత్రికలో రాశాడు నేను సంఘానికి పరిచారకుండయ్యాను అంటాడు. దాంట్లో ఇలాగ 3-4 చోట్ల నేను దేనికి పరిచారకుండయ్యాను అనేది ఎఫెసీ సంఘానికి, కొలసీ సంఘానికి ఏంటి దాంట్లో తేటపరచడానికి, దానిలో సత్యాన్ని బయలుపరచడానికి ఎటువంటి పరిచారకుడు చేయబడ్డాను అనే సత్యాన్ని బహు తేటగా రాశాడు. దాంట్లో ఎటువంటి పరిచారకుడుగా తను చేయబడ్డాడో అర్థం చేసుకోగలిగితే వారు ధన్యులు అవుతారు. ఇంత ఉన్నతమైన స్థానాన్ని నీటి గ్రంథంలో ప్రభు దాచిపెట్టి నీటి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందినట్లుగా అంటాడు. దాంట్లో 4 అధ్యాయం వచ్చేప్పటికీ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందినట్లుగా దాంట్లో కింద వచ్చిన తర్వాత చదువుకుని 4:12, 13 రాయబడి ఉంది. ఈ ఉన్నతమైనటువంటి స్థానాన్ని నేటి పరిశుద్ధులకు ప్రభు యోగోరి మనల్ని క్రీస్తునందు ఈ ఉన్నతమైన స్థాయిలో ప్రభు నిలబెట్టాడు ఆయన. అందుకోసం ఈయన 3 అధ్యాయంలో ఈ 2వ భాగంలో ఏంటంటే నేను చెప్పింది క్రీస్తు మర్మమును గురించినటువంటి అజ్ఞానం, ఎటువంటి జ్ఞానం నాకు ఇవ్వబడిందో మీరు తెలుసుకోండి అన్నాడు. దాంట్లో ఆ సత్యాన్ని మీ ముందు వివరించడానికి పెట్టడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను తండ్రి. స్తోత్రంలో వందనములు ప్రభు. ఈ కార్యాలు నీ తలంపులు చాలా అతీతమైనవి తండ్రి. అవి గ్రహించ సఖ్యం కాదు ప్రభా, గ్రహించడానికి సఖ్యం కాదు నాయన. మీ కృపను, అపరిమితమైన కృపను, అపరిమితమైన ఆ మహత్యాన్ని ఆత్మ అనుభవించుండగా ప్రభా నాయన, నీవు నాకు ఇచ్చిన ఈ జ్ఞానంలో కొద్ది పలుకులను ప్రభా నాయన బయలుపరచడానికి నీవు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభా నీకు ఎన్నో వేల వందనాలు తండ్రి. దేవా ఏ విధంగా బోధించవలసింది పరిశుద్ధాత్మ దేవా, అది నువ్వు బయలుపరిచావే కానీ మానవులు బయలుపరచలేదు తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు వివరించినటువంటి ఈ సత్యాలు ప్రభు అనేక ఆత్మలకు దీవెనకరంగా చేయ ప్రభా. ఎవరో త్రోసి వేయకుండా చేయండి ప్రభా. ఎవరికి జ్ఞానానికి కూడా అందో, వారి తలంపులకు అందో, గ్రహించడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేరు ప్రభా. ఈ యొక్క సంబంధమైన దేవత మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసినటువంటిది ఈ స్థాయిలో ఉండడానికి ఇష్టపడతారు కానీ తేజవంతమైన నివాసమైన పరిశుద్ధ స్థానాన్ని కోరుకోవటానికి ఏ వ్యక్తి కూడా ఇష్టపడారు తండ్రి. ఆ విధంగా సంఘం యొక్క పరిస్థితి ఈ విధంగా నడుస్తూ ఉంది ప్రభా. కానీ నువ్వు ఎంతో నమ్మకమైన వాడు, నీ కార్యాన్ని తేటపరచు. దాచబడిన నీ యొక్క సత్యం, మరుగునుంచబడిన నీ సత్యం అనేక హృదయాల్లో జీవం తీసుకురావటానికి నీ ఆత్మ ఆకర్షించుకుంటుంది ప్రభా. నువ్వు సెలవిచ్చావు ఉన్నతమైన శిఖరాల మీద ఈ పరిచర్య నిలబెడతానన్నావు ప్రభా. నువ్వు జ్ఞాపకం చేసుకోతండి నీ వాగ్దానాన్ని ప్రభా. ఒంటరిగా చేస్తున్నాను నీ సేవను తండ్రి. నాకు నీవు నాకున్నావని తప్పితే నాకు మరొక ధైర్యం లేదు ప్రభా. నువ్వు ఉన్నావని తప్పితే నాకు మరొక ధైర్యం లేదు. నా రక్షకుడు, నా విమోచకుడు, నువ్వు నా పక్షం ఉన్నావనేటువంటి ఆ ఒక ఉన్నతమైన స్థాయి తప్పితే మరొకటి లేదు ప్రభా. తండ్రి నీవు ఉన్నావన్నటువంటి ఆ యొక్క ఆనందం, నెమ్మది నా హృదయానికి, నా ప్రాణానికి నెమ్మది కలుగజేస్తున్న తండ్రి. దేవా నువ్వు ఆశ్రవదించు, నువ్వు ఆశ్రవదించమని యేసునామలో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.